హాయ్, నా పేరు సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, కంటెంట్ అద్దరిపోతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది, లైక్ కొడతారని నేను ఆశిస్తున్నా. లాస్ట్ వరకు స్కిప్ కొట్టకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం మీ గ్రూపుల్లో మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే అక్కడ హౌస్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలియాలి, క్లారిటీ అనేది మిస్ అవుతుంది చాలామందికి. సో అందుకే విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. సో ప్రతి గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, మీ ఫ్యాన్స్ గ్రూపుల్లో. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చేది బిందు బాత్రూమ్ ఇష్యూ ఉంది కదా, అండ్ అజయ్ను అట్లాగే బిందు, ఇంకొకటి ఏంటది స్పైన్ వీకు అని అనింది కదా, ఒకటి బాత్రూమ్ ఇష్యూ, బిందు ఏమో అజయ్ని నీ స్పైన్ వీకు అనే మాట ఏదైతే ఉందో దాని గురించి గత రాత్రి నుంచి కూడా లైవ్లో టాపిక్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది హౌస్లో. దీనిపై స్పష్టంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేసేందుకే ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఒక 10-12 మందికి పైగానే ఇదే ఇష్యూపై వీడియో చేయమంటూ నాకైతే కామెంట్లు కూడా పెట్టారు. అందుకే కుండ బద్దలు కొట్టినట్టు ఆ రెండు ఇష్యూస్పై ఎక్కడ ఎట్లా ఏం జరిగిందనేది వీడియోలో వివరిస్తా. వాస్తవానికి ఫస్ట్ బిందు బాత్రూమ్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, దీనికి ఆజ్యం గత వారం నామినేషన్ల సమయంలో పడింది. అఖిల్ బిందు మధ్య వాదన జరుగుతుండగా నీకు పాయింటే లేదు, ఎల్కేజీ యూకేజీ బుక్ చదువుతున్నట్టుంది అంటూ అఖిల్ కామెంట్ చేస్తే, ఆ నామినేషన్ సందర్భంలో అవునా ఎల్కేజీ యూకేజీలో ఆ బుక్స్ నువ్వు గట్టిగా చదవలేదా, మరో 6 వారాలు ఉంది కదా చదివిస్తాలే నీతో అని బిందు అక్కడైతే అనింది. అవునా అంటూ అఖిల్ మళ్ళీ అనడంతో, అవును ఇప్పటికే నీ బాడీ లాంగ్వేజ్లో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయిలా అంటూ బిందు కూడా ఇక్కడ అంటే, అవునా ఏం కనిపిస్తున్నాయి అంటూ అఖిల్ అడిగితే, అదే బుజ్జి పండు చిట్టి అంటున్నావు కదా అవే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్లో చేంజెస్ కనిపిస్తున్నాయి అని బిందు అయితే ఆ రోజు అక్కడ చెప్పింది. అక్కడ అఖిల్ కూడా మరో కామెంట్ అయితే చేశాడు, అదేంటి అంటే నాకు కూడా నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది బుజ్జి అని అంటాడు. అంటే ఏం కనిపించింది అని బిందు అక్కడ అడిగేటప్పుడు, బాత్రూమ్ లోపల కూడా అప్పట్లో ఏదో చేంజ్ కనిపించింది అని అఖిల్ అంటాడు. ఏం కనిపించింది చెప్పు అని బిందు అడిగితే, ఏదో కనిపించిందిలే వదిలే ఆడపిల్లవని వదిలేస్తున్నా అనేది ఇక్కడ కామెంట్ చేశాడు. ఓకే, దీనిపైన వారం తర్వాత బిందు లేటెస్ట్ నామినేషన్లో ఈ జరిగిన ఇష్యూలో ఇక్కడైతే వాయిస్ అయితే రేజ్ చేసింది ఇదే పాయింట్ మీద. అయితే గత వారం జరిగిన ఇష్యూకి మధ్యలో ఎప్పుడు అడగకుండా, ఈ వారం అంతా అడగకుండా ఈ వీక్ వరకు వేచి చూసి ఇప్పుడు ఎందుకు అడిగిందని చాలామందికి అయితే డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు లాజిక్, అదేంటంటే నైట్ లైవ్లో దీనిపై కూడా సమాధానం అయితే చూపించారు, ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. అందుకే 24/7 వల్ల చాలా హైలైట్స్ అయితే అసలు ఏం జరిగిందని ఫుల్ క్లారిటీ వస్తుంది ఎవరు ఏంటి అనేది. అది ఏంటి అంటే బిందు అఖిల్తో జరిగిన వాదనలో వచ్చిన ఈ బాత్రూమ్ పాయింట్ని అయితే మర్చిపోయింది. కానీ శివ వచ్చి బిందుతో, నువ్వు ఆ రోజు అఖిల్ ఎత్తిన బాత్రూమ్ పాయింట్ని ఎందుకు రేజ్ చేయలే, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా అని సలహా ఇచ్చాడంట. దాంతో బిందుకు ఆ విషయం గుర్తొచ్చింది. ఇది అఖిల్ బిందు వెళ్ళి ఇదే విషయం మీద అఖిల్నేమో బిందు వెళ్ళి ఆ కాఫీ రూమ్లో ప్రశ్నించిన సమయంలో కూడా అక్కడే శివ ఉంటాడు కదా, అప్పుడు బిందు ఈ పాయింట్ చెబుతుంది. వీడు చూస్తే సెన్సిటివ్ అంటాడు, నువ్వేమో ఆఫ్ ఆఫ్ చెప్పడంలో అసలు ఏంటి, దేని గురించి కామెంట్ చేస్తూ చెప్పు, బాత్రూమ్ ఆడపిల్లవని వదిలేస్తున్నా అని చెప్పేసి అన్నావు కదా దేని గురించి అనేది క్లియర్గా అఖిల్ అయితే ఈ అమ్మాయి అడిగింది. అక్కడే అఖిల్ అయితే మాట మార్చేసా, అబ్బే అదేంలే ఏదో నా నోట్లోంచి ఫ్లోలో వచ్చేసింది, ఎందుకు వచ్చిందో తెలీదు, ఆ సమయంలో ఆ బాత్రూంలోకి నువ్వు వెళ్ళి వస్తుంటే కాన్స్పిరసీ ప్రాబ్లం ఏమో అనుకుని మోషన్స్ అవుతున్నాయేమో అనే భావనలో అన్న అంటూ అడ్డంగా బొంకేశాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెబుతున్నా కూడా క్లియర్గా చెప్తా. ఆ తర్వాత బిందు వెళ్ళిపోయాక శివన్ అఖిల్ అయితే అడుగుతాడు, నువ్వే ఆ పాయింట్ ఆమెకి చెప్పి సెన్సిటివ్ అని మళ్ళీ ఎందుకు చెప్పు అని ఆయన క్లియర్గా అడిగేసరికి దాంతో శివ అయితే తడబడిపోయి మాట మార్చేస్తాడు. ఇక్కడ తనకు ఆ పాయింటే అర్థం కావడం లేదు బ్రో, నేను అలా అనలేదు బ్రో అంటూ శివ కూడా ఇక్కడ అబద్ధం అయితే చెప్పేస్తుంది. సో అదనమాట అసలు మ్యాటర్, గత వారం జరిగిన పాయింట్ ఈ వారం వరకు బిందు అడగకపోవడానికి కారణం ఆమె గత వారం వాదన సమయంలో దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ శివ వచ్చి చెప్పేసరికి అది సెన్సిటివ్ ఇష్యూ కదా, అది ఎందుకు అడగలే, అది వ్యాలిడ్ పాయింట్ కదా, ఎందుకు రేజ్ చేయాలని చెప్పేసరికి అందుకే శివను ఈరోజైతే ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని నేను అడుగుతున్నాను అని చెప్పేసి ఆవిడైతే అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పరా అని బిందు అడిగింది కూడా ఈరోజు ఇందుకే, ఆ రోజు ఏం జరిగిందో నువ్వేగా చెప్పు, సెన్సిటివ్ ఇష్యూ కదా, అది ఎందుకు అడగలేదు, పాయింట్ రేజ్ జరిగిందని అడిగి కదా. సో ఆ పాయింట్ పెద్ద సరే ఇక్కడ బిందు అయితే అడిగింది. కానీ శివ అయితే అఖిలికి భయపడి మాట మార్చేసి బిందునే టార్గెట్ చేసేలా, నువ్వు అసలు పాయింటే సరిగా అడగడం లేదు అంటూ అఖిలికి అయితే వత్తాస్ పలికాడు. ఇది నిన్నటికి అంతకు ముందుటి వారం నామినేషన్ సమయంలో జరిగింది, నిన్న ఇష్యూ అయింది కదా, దీనికంటే ముందు జరిగిన సీను పైగా నిన్నటికి ఓవరాల్గా లైవ్ వరకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. అయితే నేను ఇదే విషయాన్ని నిన్న రివ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పాను, సిగరెట్ మ్యాటర్ గురించే అఖిల్ కామెంట్ చేశాడని. ఎందుకంటే ఆరంభంలోనే మొదటి లేక రెండో వారం ఫస్ట్ సెకండ్ వీక్స్లోనే హౌస్లో ఉండేటప్పుడు బిందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక తాను వెళితే సిగరెట్ స్మెల్ వచ్చిందంటూ శ్రవంతి వచ్చి అజయ్తో చెప్పింది. బిందు వెళ్ళి వచ్చాక అదే బాత్రూమ్కి నేను వెళ్ళి వచ్చేసరికి నాకు సిగరెట్ స్మెల్ అయితే వచ్చిందని ఆవిడ వచ్చి అజయ్తో చెబితే అజయ్ ఆ విషయం వెళ్ళి అఖిల్కి చెప్పాడు. అదే మాట ఇక్కడ అఖిల్ అన్నాడు.
అయితే అఖిల్ కూడా ఎప్పుడో రెండో వారంలో జరిగిన ఆయుష్ను ఎప్పుడు గుర్తు చేసుకున్న మరీ చెప్పడానికి ఒక కారణమైతే ఉంది. అది ఏంటి అంటే ముమైత్ ఖాన్ వచ్చి అఖిల్కి ఫీడింగ్ ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే బయటకు వచ్చేసిన తర్వాత ముమైత్ ఖాన్ బిందు ఈ సిగరెట్ అనేది ఇష్యూకి సంబంధించి తన ఇన్స్టాలో కూడా రీల్స్ అయితే పెట్టింది. అదే విషయం తర్వాత రీఎంట్రీ వచ్చేటప్పుడు ఆవిడ మళ్ళీ ఎంట్రీ అయ్యేటప్పుడు అఖిల్ చెవిలో ఊది ఉండవచ్చు. అందుకే అఖిల్ ఆ విషయం చాలా తెలివిగా బిందును ప్రొవోక్ చేసేలా నేను కూడా చేంజెస్ గమనించాలా బాత్రూంలో అని అంటూనే ఆడపిల్లవాడిని వదిలేసేలా అని అయితే నోరు జారాడు. కానీ ఆ విషయంపై బిందు ఇంత గట్టిగా పట్టుకుంటుంది అనే విషయం అప్పటికైతే అఖిల్ ఆలోచించలా. ఓకే, ఇక ఇప్పుడు ఆ బాత్రూమ్ సిగరెట్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఆరంభ వారాల్లో కంటెస్టెంట్లు అందరూ ఉన్న సమయంలో 17 ముందు ఉండే సమయంలో ముమైత్ ఖాన్, శివ, తేజస్వి, సరయు వీళ్ళంతా సిగరెట్ తాగేవాళ్ళు. వీళ్ళలో ఎవరో ఒకరు సిగరెట్ తాగి బాత్రూమ్కి వెళ్తే ఆ స్మెల్ బాత్రూమ్కి అయితే పట్టేస్తుంది. అక్కడ ఉన్నవే రెండు బాత్రూమ్లు, ఆ రెండు వాష్రూమ్లు వాటిని అందరూ వాడాలి. ఉన్నవే ఆ టైట్ రూమ్లు, ఫుల్ ప్యాకెడ్ రూమ్లు, అక్కడికి ఒకరు వెళ్ళి వస్తే వెంటనే మరొకరు వెళ్తే ఆ సిగరెట్ వాసనే కాదు, చెమట వాసన అన్నా సెంటు వాసన అన్నా ఏదైనా అక్కడ కాస్త పట్టేసి ఉండే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆ సిగరెట్ తాగిన వెంటనే ఎవరో ఒకరు లోపలికి వెళ్ళి వస్తే ఆ స్మెల్ కాసేపు ఉంటుంది, వాళ్ళకి కూడా పట్టేసి ఉంటుంది. మరో ఇద్దరు వెళ్ళి వచ్చిన ఆ వాసన అలాగే ఉంటుంది. దానికి తోడు శివ, ముమైత్ వీళ్ళంతా ఎప్పుడు జోబులోనే సిగరెట్లు పెట్టుకుని మరీ తిరుగుతుండడం కూడా స్పష్టంగా కనిపించింది. సో బాత్రూంలో ఉండగా సిగరెట్ బయటికి తీసినా ఆ స్మెల్ అయితే పట్టేస్తుంది. అంతే తప్ప అక్కడ తాగిన అక్కడ ఎవరు తాగినా ఏం చేసినా పట్టేస్తుంది కదా. అంతే తప్ప బిందు నాకంటే ముందు వెళ్ళి వచ్చింది, ఆ వెంటనే నేను వెళితే సిగరెట్ స్మెల్ లైట్గా వచ్చిందని శ్రవంతి చెప్పడం చూస్తే, అంటే శ్రవంతి తర్వాత ఎవరైనా వెళ్ళినా అదే స్మెల్ వస్తుంది. సో అలాంటప్పుడు శ్రవంతి తాగినట, ఆవిడ వెళ్ళి వచ్చింది ఆ తర్వాత నేను వెళ్ళే నాకు ఆ స్మెల్ వచ్చిందంటే కాదు కదా. అలాగే శ్రవంతిపై వాళ్ళు ప్రచారం చేయాలా, శ్రవంతి వెళ్ళొచ్చింది కాబట్టి ఇట్లా నాకు స్మెల్ వచ్చింది కాబట్టి శ్రవంతే తాగి ఉంటుందేమని అట్టా ప్రచారం చేయాలి ఏంటి. సో బిందు విషయంలో చేసిన తప్పును చేస్తున్న తప్పుడు ప్రచారం కూడా ఇలాంటిది, ఇందులో డౌటేలే. పైగా ఆ టైట్ ప్యాక్డ్ బాత్రూంలో ఒక కంటెస్టెంట్ వెళ్ళి సిగరెట్ తాగారు అనుకోండి, ఆ వాసన పొగ బాత్రూమ్ మొత్తం ఆ ఏరియా మొత్తానికి పట్టేస్తుంది. దానిలో ఎలాంటి డౌటే అక్కర్లా, ఒక చిన్న బాత్రూంలోనే ఉండడం కామన్ సెన్స్తో ఆలోచించే ఎవరికైనా సరే ఈ విషయం అయితే అర్థమవుతుంది. కేవలం బురద జల్లాలనే తపన ఉంటేనే ఈ లాజిక్స్ ఏవి కనిపించవు. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే అఖిల్ పూర్తి స్పృహతోనే ఆ కామెంట్ అయితే చేశాడు, ఆయన తెలియకేం చేయలే, చేశాడు, క్లియర్గా చేశాడు. కానీ తర్వాత ఆలోచిస్తే ఆ కామెంట్లకు సాక్ష్యం ఏంటి అంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. ముమైత్ ఖాన్ చెప్పింది, శ్రవంత్ చెప్పింది, అజయ్ చెప్పాడని రీజన్లో చెప్తే పులిహోర అయిపోతాడు, డౌటేలే. అందుకే నోరు జారేసినా చాలా తెలివిగా అప్పటి నుంచి ఒకటే మాట చెబుతున్నాడు, నేను అనలేదు, నాకు తెలియదు, నేను ఎందుకు అన్నానో నాకే తెలియదు, ఫ్లోలో వచ్చేసింది అంటూ పాడిన పాట పాడుతున్నాడు తప్ప. ఎందుకంటే ఆమెకు ఆ విషయంలో అఖిల్ అడ్డంగా దొరికితే అడ్డంగా బుక్ అయిపోయినట్టే, ఏ స్థాయికైనా ఆమె అయితే తీసుకెళ్తుంది. ఎందుకంటే ఎదుటి కంటెంట్ విషయంలోనే తన వాయిస్ని అంత గట్టిగా వినిపిస్తుంటే తనపైన ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటుందా? అవసరమైతే అబ్బాయిలు అమ్మాయిల చివరికి ట్రాన్స్జెండర్ కోసమైనా ఫైట్ చేస్తానంటూ నిన్న ఎలుగెత్తి మరీ చాటింది. ఆ మాటకి ఎదురుగా ఉన్న అఖిల్కైతే నోట మాటే రాలా. ఇంకా ఎప్పుడు ఈ విషయం నోరు జారి చెప్పాడే అనుకోండి, ఎప్పుడైనా డిస్కట్ అయిపోతాడు, డౌటేలే. అందుకే అఖిల్ ఆ భయంతోనే ఆ బాత్రూమ్ మ్యాటర్ అయితే తాను మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. ఇందులో ఎవరికి ఇంకా డౌట్ అనేదో అవసరంలా. ఓకే, ఇంకో రెండో పాయింట్ ఏంటి, అజయ్ను నిన్న స్పైన్ వీక్ అంటూ బిందు చేసిన కామెంట్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే దీని మీద కూడా లైవ్లో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది, బిగ్ బాస్ ఆడియన్స్లో కూడా జరుగుతుంది, సోషల్ మీడియాలో కూడా విపరీతంగా దీని మీద మీమ్స్, ట్రోల్స్, రకరకాలవన్నీ జరుగుతున్నాయి. నిన్న నామినేషన్లో అజయ్ను బిందు ఏమనింది, నీ స్పైన్ ఈజ్ వెరీ వీక్ అనింది. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు నీ కోసం ఆడకుండా వేరొకరిని గెలిపించడానికి, అతనిని నిలబెట్టడానికి, అతని కోసం ఫైట్ చేయడానికి ఆడుతున్నావు, అందుకే నీ స్పైన్ వెరీ వీక్ అని అంది. అంటే జనరల్గా ఎవరైనా తన కోసం నిలబడకుండా స్టాండ్ తీసుకోకుండా వంగిపోయి వంగి వంగి దండాలు పెట్టి అవతల వాళ్లకు కాల్ముక్త బాంచిన మాదిరిగా ఉంటే అలాంటి సమయంలో వాడే డైలాగ్ ఇది. ఏ వాడికి వెన్నుపోసలేదు, వంగిపోతున్నాడు, బానిసలా బతుకుతున్నాడు, చెంచగిరి చేస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతూ ఉంటారు. వెన్నుపూసలేని వాడితో ఏం మాట్లాడుతాం, వెన్నుపూసుంటాయి కదా, నిటారంగా నిలబడి మాట్లాడాలి కదా, ధైర్యంగా నిలబడి మాట్లాడాలి కదా, రొమ్ము విరుచుకొని మాట్లాడగలిగిన వెన్నుపూస వంగిపోయిన వాళ్ళకి అట్టా మాట్లాడుతున్నాడు, అంటే ధైర్యం లేదు, బలహీనంగా ఉంటాడు, ఒక స్ట్రాంగ్ తీసుకోడు అనే ఉద్దేశంతో అంటారు వెన్నుపూస బలహీనమైంది. ఇలాంటి పదాలను వాడతారు ఇలాంటి అర్థాలు చెప్పేటప్పుడు. ఈ పదాలను కేవలం తెలుగులోనే కాదు, ఇట్లాంటివి పలానా వ్యక్తి బలహీనమైన వాడు, మానసికంగా చెప్పడానికి ఆ ధైర్యం లేనివాడు, ఇంకొకరి కోసం వంగి వంగి పనిచేస్తాడని చెప్పడానికి ఇట్లాంటివి అన్ని భాషల్లో గురించి వాడుతూ ఉంటారు. ఇక్కడ బిందు కూడా సేమ్ అదే అర్థంలో వాడింది. కానీ దీనిని కూడా అఖిల్, అజయ్, నటరాజు కంప్లీట్గా రాంగ్గా తీసుకున్నారు. అలాగే ఇది ఎట్లా జరిగిందంటే, గతంలో నువ్వు ఆడా, నువ్వు అసలు ఏది ఆడా అని క్లియర్గా ఆవిడంటే
నువ్వు అసలు ఏది ఆడ అనేటప్పుడు ఏది అదే ప్రధాన తీసుకుంటే ఏది కూడా నువ్వు ఆడవని చెప్పింది. ఏది అన్న దాంట్లో ఏది ఆడవనే దాంట్లో ఏది అనేది తీసేసి ఓన్లీ ఆడ 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 అని మాత్రమే తీసుకున్నట్టుగా సేమ్ ఈరోజు కూడా అజయ్ అయితే ఆ ప్రమాదంలో వెన్నుపోసి విరిగిపోయింది కాబట్టి అలా శారీరకంగా వైకల్యంగా ఉందని ఎగతాళి చేసిందంటూ కంప్లీట్గా నటరాజు అఖిల్ అయితే ఈయన మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు. నైట్ అంతా ఇదే డిస్కషన్. పైగా వాస్తవంగా అయితే నిన్న నామినేషన్లో అజయ్ని ఏమందో చూస్తే బిందు కూడా నువ్వు మరొకరికి షాడోగా మాత్రమే హౌస్లో ఉంటున్నావు, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవట్లా, ఇంకొకరి కోసం ఆడుతున్నావు, నీకు పర్సనాలిటీ ఉంటే ప్రతిసారి వేరొకరి తరఫున ఎందుకు మాట్లాడతావు, ఎందుకు వాళ్ళ కోసం ఆడతావు, వాయిస్ రేజ్ ఇంకొకరి కోసం ఎందుకు చేస్తానో, నీకు ఇండివిజువాలిటీ లేదా, ఇండివిజువల్గా ఆడుతున్నావా, పక్క వారి కోసం ఆడుతున్నావా, ఇన్ని ఉదాహరణలు చెప్పి ఇన్ని ప్రశ్నలు వేసి ఇంత కంపేర్ చేసిన తర్వాత ఆ పదం వాడిందంటే ఇంటెన్షన్ ఏంటి, ఆవిడ ఉద్దేశం ఏంటనేది అర్థమైపోద్ది కదా, చిన్న పిల్లలకైనా అర్థమైపోద్ది కదా. బట్ ఈయనకైతే అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయినాడు. అన్న తర్వాత అందుకే నీ స్పైన్ ఈజ్ వెరీ వీక్ అని అనిపిస్తుంది ఆవిడ అనింది. అంటే ఇక్కడ క్లియర్గానే ఎవరికైనా అతని బిహేవియర్కి సంబంధించి ఆ మాట అన్నదని అర్థమవుతుంది. అంటే తప్ప శారీరక వైకల్యం గురించో ఆయనకు ఆపరేషన్ అయిందనో ఇంజ్యూరీ అయిందనో ఆ ఉద్దేశంతో కాదు. కానీ దీనిని కూడా శారీరక వైకల్యంగా అనింది అనే మాదిరిగా అజయ్ దోస్తులు నటరాజ్ అండ్ అఖిల్ అయితే మార్చేసి అతనికి చెప్పేసి అదే కరెక్ట్ అనే మాదిరిగా అతనికైతే ఫీడింగ్ ఇచ్చేస్తారు. ఆయన కూడా అదే అని ఫిక్స్ అయిపోయాడు. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను ఆవిడ ఇన్ని చెబుతూనే నువ్వు చాలా వేగంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని చెప్పింది కదా, ఎగ్జాక్ట్ కరెక్ట్ 100% ప్రూవ్ చేశాడు ఆయన వాళ్ళు చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు కూడా. అట్లాగే నైట్ లైవ్లో అఖిల్ అండ్ నటరాజ్ అయితే అజయ్ని మామూలుగా రెచ్చగొట్టాల ఈ పదం విషయంలో అఖిల్ అయితే పూర్తిగా అజయ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు. అప్పటికే బిందుపై కోపంతో రగిలిపోతున్నాడు అఖిల్. అయితే అజయ్ని కూడా రెచ్చగొట్టేశాడు. నీకు ఇదే చెబుతున్నా లాస్ట్ వార్నింగ్, ఇంతవరకు నేను చెప్పలా, నువ్వు ఇంకా ఆమెతో మాట్లాడద్దు. ఎంత పెద్ద మాట అన్నది, ఎవరినైనా గాయాన్ని అట్ట ఎగతాలు చేస్తారా, అంత దారుణంగా గేమ్ కోసం ఏమైనా చేస్తుందనడానికి ఆమె ఇదే నిదర్శనం అన్నట్టుగా అఖిల్ ఫుల్గా అజయ్కైతే ఎక్కించేశాడు. ఇక నటరాజు కూడా మామూలు కాదు, చాలా పెద్ద విషయం అది, అయ్యి బాబోయ్ మామూలు మాట కాదు ఇది, అంత పెద్ద మాట ఎలా ఉంటుంది, అది కూడా ఒక వ్యక్తి వైకల్యం గురించి ఎట్లా ఎగతాలు చేయడం తప్పు కదా అంటూ చాలాసేపు అయితే వీళ్ళిద్దరూ ఆవిడ మీద ఉన్న కోపం కజ అంతా చూపించే అజయ్ మైండ్లో ఫుల్గా ఇంజెక్ట్ చేసేసారు. దాంతో అంతవరకు ఆ మాట గురించి పెద్దగా పట్టించుకున్న అజయ్ కూడా అవునవును ఇక మాట్లాడేదే లేదు, ఇదే లాస్ట్, ఇంక అయిపోయింది, ఇప్పటివరకు చాలా తప్పులు ఆమెవి, నేను కాసా ఇక మాట్లాడిన దూరం పెట్టేస్తా అంటూ చెప్పుకోవచ్చు. ఇక దీనిపైనే ఈరోజు మార్నింగ్ కూడా లైవ్లో బిందు అజయ్ కూడా వివరించే ప్రయత్నం చేసింది, చాలాసేపు డిస్కషన్ కూడా నడిచింది. కానీ అతను మాత్రం నైట్ ఇన్ఫ్లుయెన్స్కి అయితే క్లియర్గా ఎఫెక్ట్ అయిపోయి ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే మాట్లాడుతున్నాడు తప్ప ఇక్కడ మళ్ళీ ఎవరు అనిల్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అనిల్ కూడా వచ్చి స్పష్టంగా చెప్పిన అజయ్ అయితే వినట్లా. ఈరోజు లైవ్లో జరిగిన డిస్కషన్ కూడా ఇదే. ఏం జరిగింది అంటే మీకు బిందు అంటది వీళ్ళిద్దరితో డిస్కషన్ పెట్టుకున్నాడు, స్పైన్ ఈజ్ వెరీ వీక్ అంటే అది వెన్నుపూస లేనోడలా ఆడతావు అని, అంతేగాని శారీరక వైకల్యం గురించి కాదురా, స్పైన్ ఇంజురీ గురించి నేను ఎందుకు మాట్లాడతా అని బిందు అజయ్కి చెప్తుంది. కానీ అతను వినట్లా, ఏ నువ్వు నా ఇంజురీ గురించే మాట్లాడు అంటాడు. అట్లాగే హమీదకు ఏమది శివకు అశోక్ ఫ్రెండ్స్ లేరా అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గ్రూప్గా ఆడట్లేదని కూడా చెప్తుంది. అట్లా చెబుతూనే బిందు నేను కూడా మీ ఫ్రెండ్షిప్ ఆ బాండింగ్ గురించి మాట్లాడే తప్ప గ్రూప్ గేమ్ గురించి మాట్లాడట్లే అని కూడా క్లియర్గా చెప్తుంది. అట్లాగే అజయ్ ఏమంటాడంటే హమీద ఎఫ్ అనే వర్డ్ గురించి తీసింది, పెద్ద రద్దు చేసింది, కోర్టు సీన్లో కూడా అదే తప్పు చేసింది, నాగార్జున గారు నన్ను అయితే తప్పు పట్టలేదు కదా, బట్ ఆవిడే అదే విషయాన్ని రద్దు చేసి నన్ను నామినేట్ చేస్తుంది కనుక నేను నామినేట్ చేస్తా అంటే ఈ బిందు ఏమంటది, నా ఒక్కదానితోనే గేమ్ ఆడుతున్నాను, నువ్వు అందరితో గేమ్ ఆడట్లే, అందరితో కూడా గేమ్ ఆడని చెప్తే అలా అయితే నిన్ను కూడా పంపేయాలని నామినేట్ చేసేవాడిని కదా, మహేష్ నన్ను చేశాడు, నేను మహేష్ని నామినేట్ చేశాను అంటాడు. ఇక్కడ ఏమయ్యాడు అంటే ఇదే నా గేమ్, నీ గేమ్, నేను నామినేషన్ చేస్తే నువ్వు నామినేషన్ చేయడం అనేది ఎంత స్టూపిడ్గా ఉందా, నీకు ఏమైనా అర్థమవుతుందా, నేను నామినేట్ చేసేవాళ్ళు నామినేట్ చేస్తావు, ఇదే గేము, అసలు అర్థం కావట్లే. పైగా మహేష్ నువ్వు క్లోజ్గా ఉన్నారు, వాడు వీడు అరే ఊరు అనుకున్నారు, సో అలాంటప్పుడు ఆయన వాడు అంటే కోపం వచ్చిందా, దానికోసం నామినేట్ చేస్తావా, ఇది కాదు కదా గేమ్. పైగా నీకు మహేష్ హమీదే తప్ప వేరెవరు కనిపించట్లేదు, ఎంతసేపు నన్ను డౌన్ చేయాలని చూస్తా, వాళ్ళిద్దరినే నామినేట్ చేస్తే ఇదేనండి గేమ్ అని చెప్పేసి ఆవిడ అడిగింది. ఇదేమంటే లేదు లేదు నువ్వు కూడా అఖిల్ వచ్చిన ప్రతిసారి నా పేరే తీస్తావు, శ్రవంత్ పేరు తీస్తావు అంటాడు. అంటే ఆయమ్మ ఏమంటది, నేను ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడట్లే గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుతున్నా, మీ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉన్నా నాకు అభ్యంతరం లేదని చెప్పింది. అట్టగా మళ్ళీ ఇక్కడ అజయ్ ఆ స్పైన్ ఇంజురీ గురించి మాట్లాడు, లాస్ట్లో నేను స్ట్రాంగ్ అని చెప్పావు కానీ ఫస్ట్ లైన్ మాత్రం నా ఇంజురీ గురించి మాట్లాడు, నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లా అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైనా నేను నామినేషన్లోకి తెచ్చానా తీసానంటే ఇక్కడ క్లారిటీ చాలా క్లారిటీతో ఒక వ్యాలిడ్ పాయింట్ అని చెప్పింది. ఇక్కడ నామినేషన్లో ఒకటే నా గేమ్ అంటే సండే ఒక్కరోజైనా గేమ్, మిగిలిన రోజుల్లో మిగిలినంత గేమ్ కాదా అనేది 100% కరెక్ట్. నేను ప్రతి సీజన్లో ప్రతి రివ్యూలో అనాలిసిస్ ఇదే చెప్తా, నామినేషన్లో ఒకటో టాస్క్లో ఒకటే కాదు, ఎవ్రీడే బిందుకు ఆ విషయంలో 100% క్లారిటీ ఉంది. అందుకే అంటది నామినేషన్లో ఒక్కటైనా గేమ్, సండే ఒక్కరోజైనా గేమ్, మిగిలిన రోజంతా మిగిలినంత గేమ్ కాదనేది 100% ఫ్యాక్ట్. ఆవిడకి ఆ విషయంపై క్లారిటీ ఉంది కనుక రైట్ వేలో వెళ్తుంది.
అట్టకి ఇక్కడ మళ్ళీ అజయ్కి ఇంకా అర్థం కాక అనిల్ ఊరా నువ్వు చెప్పంటే శివలాగా స్టాండ్ తీసుకోకుండా పారిపోలా ఉన్నది అన్నట్టు ఆయనకి ఏమనిపించింది అదే చెప్పాడు. అనిల్ ఏమన్నాడంటే నేను అదే చెప్పాను కదా బిందు, స్ట్రాంగ్ స్పైన్ అని అని నువ్వు అన్నావు. బిందుతో కూడా అదే చెప్పానట, నువ్వు స్ట్రాంగ్ స్పైన్తో ఉండాలి అని నువ్వు చెప్పావు, నీ ఉద్దేశం వేరు కానీ వేరేలా అర్థమవుతుందని బిందుతో నేను చెప్పా. నువ్వు మాత్రం స్ట్రాంగ్ బ్యాక్ బోన్తో ఉంచుకో, స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఉంచుకో, స్ట్రాంగ్ యువర్ సెల్ఫ్ చూసుకో అనే కాంటెక్స్ట్లోనే నువ్వు అన్నావు, కానీ వేరే అర్థంలో వాళ్ళు తీసుకుంటారని చెప్పి అంటే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అనిల్ అయితే పర్ఫెక్టే చెప్పాడు, నీ ఉద్దేశం వేరు బిందు, నువ్వు అనేది నాకు అర్థమైంది, బట్ వీళ్ళు వేరే నాకు అర్థం చేసుకుంటారని నీకు చెప్పాను లేదా, పైగా రెండుసార్లు చెప్పినట్టు ఆ విషయం ఎగ్జాక్ట్గా అదే జరిగింది, వాళ్ళు వేరే అర్థంలోనే తీసుకున్నారు. సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు ఏది ఆడంటే ఏది వదిలేసి ఆడా అన్నదని పట్టుకున్నట్టు కానీ ఇక్కడ కూడా సేమ్. అట్టగా నటరాజు కూడా ఆయన కూడా పిలిచి ఏమన్నా చెప్పంటే రాత్రి అంతా రెచ్చగొట్టేస్తాడు, వేరే వైకల్యం ఉద్దేశించి ఎగతాలు చేసిందని చెప్పిన ఆయన బిందు ముందుకు వచ్చేసరికి మాట మార్చేశాడు. ఫస్ట్ వన్ నీకు స్పైన్ కరెక్ట్ లేదన్నావు, ఇంకేదో అన్నావు, నాకు అర్థం కాలనిస్తాడు. మరి రాత్రి ఎంత రెచ్చగొట్టేశాడు, అందుకే బిందు కూడా అంటుంది అవి స్పైన్ అంటే మీనింగ్ తెలియదు రా నీకు, నేను అంత స్టూపిడ్గా అంటాను, నీ ఇంజరీ గురించి నేను మాట్లాడతానా, నేను ఎందుకు మాట్లాడదా, నీ చుట్టుపక్కల వారు ఉన్నారో ఉన్నవాళ్ళు కూడా ఇదేం చెప్పలేదా, నీ ఒపీనియన్ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాను అంటది. కానీ రాంగ్ వేలో చెప్పిందే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, రెచ్చగొట్టిందే వాళ్ళు, ఇంక ఇతనికి ఏం అర్థమవుతుంది, అర్థం కాదు కదా. హఠగా అజీ ఏమంటాడంటే నా పేరు తీస్తే నేను ముందుకు వస్తున్నా అంటే బిందు నేను ముందుకు వస్తున్నానని అడుగుతాడు. ఎందుకు రావట్లేదు, ప్రతిసారి ఒకరితో మాట్లాడితే ఇంకొకరు ఉంటారు కదా, దూరుతూ ఉంటారు కదా అంటే. అట్టగే అజీ కూడా ఏమంటే అలా గురించి కూడా మేము జోక్గా మజాగ్గా అంటే నువ్వే కదా దాన్ని సీరియస్గా నాగార్జున ముందు కూడా పెట్టావు అంటాడు ఆయన. నేను ఫ్రెండ్స్ గురించి అంటా, మళ్ళీ ఇక్కడ ఏమంటుంది అలా గురించి ఇంక వద్దురే బాబు ఆపేసే, మళ్ళీ పాయింట్ తీగను, ఎందుకంటే వీళ్ళంటే తప్పు లేదు, ఆవిడ అదే విషయం గుర్తు చేస్తే మళ్ళీ వాళ్ళే పాయింట్ అవుట్ చేస్తారు. సో అతను సో ఇంకా అలా గురించి ఆపి మరి టాపిక్ ఎత్తొద్దు అని అంటుంది. అట్టగా ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి నువ్వు గ్రూప్ అంటావు శ్రవంత్ గురించి నువ్వే తీస్తావు అంటే, ఆ రోజు లైవ్లో కూడా అజయ్ లైవ్లో కూడా ఈరోజు కూడా ఆ రోజు కూడా అన్నాడు, ఈరోజు కూడా బిందుతో అజయ్ అంటే క్లారిటీ అనేది చాలా స్పష్టంగా చెబుతుంది. నేను ఎక్కడ ప్రతిసారి తీశాను, నేను తీశాను, అసలు ఈ వీక్ నామినేషన్లో నేను గ్రూప్ అనే పాయింట్ తీయలే, నా నామినేషన్ పాయింట్ అఖిల్ గురించే ఉంది, కానీ మీరే గ్రూప్ అని స్టార్ట్ చేసి నా మీదకి వచ్చారు, పైగా శ్రవంత్ ఇష్యూ నేను లాస్ట్ నామినేషన్లో తీస్తే అప్పటి నుంచి మీరే కదా ప్రతిసారి పాయింట్ తీసి మాట్లాడుతున్నాడు బిందు అది క్లియర్గా చెప్పింది. ఇది నిజమే కదా, ఆమె శ్రవంతి అనే ఎమోషన్ గురించి లాస్ట్ వీక్ అంటే దానిని అజే అఖిల్ ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు కానీ ఈ నామినేషన్లో అప్పుడు కానీ ప్రతిసారి మళ్ళీ ఆఖరికి వీళ్ళ దోస్తాన కోసం తహతహలాడుతున్న వీళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడుతున్న మిత్రా కలిపి అదే విషయం చెప్పి అదే వాడుకుంటే ఎవరు ఇప్పుడు రెండు వారాల నుంచి వీళ్ళ ముగ్గురే కదా పాయింట్ తెచ్చి పైగా కామెడీ ఏంటంటే ఆ పదం పదే పదే తీయొద్దని శ్రవంతి తనకు తల్లి లాంటిది అంటూ మిత్రా మరీ పెద్ద కామెడీ నిన్నైతే చేసేసింది. వాస్తవంగా వారం కిందట మాత్రం ఒక్కసారి బిందు ఆ టాపిక్ తీస్తే ఈ రెండు వారాల నుంచి దాన్నే తవ్వి ఇప్పటివరకు తీస్తున్నది అఖిల్ అజయ్ అండ్ ఇప్పుడు వాళ్ళతో జత కూడి వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడుతుంది మిత్రా కూడా. ఇది క్లారిటీ. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే ఓటింగ్ అనాలిసిస్ అండ్ లైవ్ అప్డేట్స్తో మరొక వీడియో పబ్లిష్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది కూడా చూడండి.